తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మాధుర్యమన్ గ్రోళన్ జిహ్వ జిహ్వ అన్నారు కవిగారు. ఆ యొక్క మాధుర్యం దేవుని యొక్క ప్రేమలోనే మనకు దొరుకుతుంది. ఆ ప్రేమను వివరించేటువంటి పాటను ఆలపిస్తూ సమర్పిస్తూ ఉన్నాం. సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, మేడిన్పేట, శారదానగర్, మచిలీపట్నం, కృష్ణా జిల్లా. తేనె కన్న తీయనిది నా యేసుని ప్రేమ, జుంటె తేనె కన్న మధురమైనది. తేనె కన్న తీయనిది నా యేసుని ప్రేమ, జుంటె తేనె కన్న తీయనైనది. తేనె కన్న తీయనిది నా యేసుని ప్రేమ, జుంటె తేనె కన్న మధురమైనది. ఓ తేనె కన్న తీయనిది నా యేసుని ప్రేమ, జుంటె తేనె కన్న మధురమైనది. నీ ప్రేమతో నన్ను బంధించినావు, నీ పిలుపుతో నన్ను దరి చేర్చుకున్నావు. నీ ప్రేమతో నన్ను బంధించినావు, నీ పిలుపుతో నన్ను దరి చేర్చుకున్నావు. చల్లనయ్యా ఓ ప్రేమమయా, చల్లనయ్యా ఓ ప్రేమమయా, నా కలలన్నీ పండెను యేసయ్యా, నా కలలన్నీ పండెను మెస్సయ్యా. ఓ తేనె కన్న తీయనిది నా యేసుని ప్రేమ, జుంటె తేనె కన్న మధురమైనది. నీ రెక్కల నీడలో నన్ను చేర్చుకున్నావు, నీ జీవ మార్గంలో నడిపించుచున్నావు. నీ రెక్కల నీడలో నన్ను చేర్చుకున్నావు, నీ జీవ మార్గంలో నడిపించుచున్నావు. వెన్నెలయ్యా నీవే నాకు వెలుగువయ్యా, వెన్నెలయ్యా నీవే నాకు వెలుగువయ్యా, నీవే నాకు చాలును యేసయ్యా, నీవే నాకు చాలును మెస్సయ్యా. ఓ తేనె కన్న తీయనిది నా యేసుని ప్రేమ, జుంటె తేనె కన్న మధురమైనది. నీవుండగా నాకు కొదువేమి లేదు, నాండగా నీవు వెన్నంటి ఉన్నావు. నీవుండగా నాకు కొదువేమి లేదు, నాండగా నీవు వెన్నంటియున్నావు. హల్లెలూయా మహిమానికెనయ్యా, హల్లెలూయా మహిమానికెనయ్యా, నీవే నాకు చాలును యేసయ్యా, నీవే నాకు చాలును మెస్సయ్యా. ఓ తేనె కన్న తీయనిది నా యేసుని ప్రేమ, జుంటె తేనె కన్న మధురమైనది. తేనె కన్న తీయనిది నా యేసుని ప్రేమ, జుంటె తేనె కన్న మధురమైనది.
క్రీస్తునందు ప్రియ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ మేడిన్ పేట శారదానగర్ సంఘ కాపరిగా మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బైబిల్లో యేసు ప్రభువారు ఒక శ్రేష్టమైన సందేశాన్ని అందించాడు. ఆ సందేశం ఏంటంటే యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఇక్కడ ఈ మాట మరియమ్మ, యేసు తల్లి అయిన మరియమ్మ చెబుతూ ఉన్న మాట. ఆయన మీతో చెప్పినది చేయుడి అన్నది. ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది అనేది మనం ఆలోచించినట్లయితే, ప్రతి ఒక్కరూ కూడా ప్రభు ఏదైతే చెప్తాడో దానిని మనం చేసేవారంగా ఉండాలి. ఇక్కడ కొంతమంది వ్యక్తులకు దేవుడు కొన్ని హెచ్చరికలు చేశాడు. మొట్టమొదటిగా అబ్రహామునకు ఒక్కడయ్యున్న ఇస్సాకును మోరియా పర్వతమునకు తీసుకొని వెళ్ళి అక్కడ నాకు దహన బలి ఇమ్మని దేవుడు చెప్పాడు. ఆ రీతిగా అబ్రహాము దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయటానికి సిద్ధపడి ఇస్సాకును దహన బలి ఇవ్వటానికి తీసుకొని వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అబ్రహామును బలిపీఠం మీద పడుకోబెట్టి తన కత్తి తీసి ఇస్సాకును ముక్కలు ముక్కలుగా చేయాలని సంకల్పించాడు. అంత మాత్రమే కాదు, ఆ రీతిగా దేవుడు అబ్రహాము చెప్పినది అబ్రహాము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడని నాకు తెలియచున్నది అని అన్నాడు. నిజమే, ఎందుకంటే ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని మనం చేయాలి. బైబిల్లో కొంతమంది వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా అబ్రహాం తన కుమారుణ్ణి దేవునికి బలి ఇవ్వటానికి కూడా వెనకాడలేదు. వెనకాడకపోగా ఇస్సాకును బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అప్పుడు పరలోకమందున్న దేవదూతలు అబ్రహాము చేసిన ఆ గొప్ప త్యాగాన్ని బట్టి అబ్రహాముతో ఒక మాట వారు చెప్పారు. అబ్రహామా, ఇందును బట్టి నీవు దేవునికి భయపడువాడివని తెలుసుకొని ఉన్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరం కూడా దేవునికి భయపడి దేవునికి లోబడి ఆయన చెప్పినట్లుగా మనం చేసేవారంగా ఉండాలి. రెండవదిగా మనం గమనించినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు చెప్పబడ్డాయి. ఒకరోజు ఆయన మార్గమున పోవచ్చుండగా ఎరుకోపట్నం నుంచి ఎరుషలేమునకు బయలుదేరి వెళ్తున్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే,
ఒక గుడ్డివాడు భిక్షకుడు రోడ్డు ప్రక్కన కూర్చొని అడుగుతా ఉన్నాడు. ఏమని అడుగుతున్నాడు? భిక్షం అడుగుకుంటూ ఉన్నాడు. పెద్ద శబ్దం వచ్చింది. ఆ రోడ్డు ప్రక్కన ఎవరో మహావ్యక్తి మహాదేవుడు వెళ్తున్నాడు అన్న శబ్దం. కళ్ళైతే కనబడట్లేదు కానీ చెవులు వినబడతా ఉన్నాయి. అడిగాడు వెళ్ళేవాళ్ళని, అయ్యా ఎవరు వెళ్తున్నారు ఈ దారిలో? నజరేయుడైన యేసు వెళ్తున్నాడు అని చెప్పడం జరిగింది. అప్పుడు వెంటనే ఆ గుడ్డివాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుము అని కేకలు వేశాడు. ఆ ప్రక్కన ఉన్న వారు అన్నారు, నువ్వు మాట్లాడొద్దు ఊరుకో అని హెచ్చరించారు. హెచ్చరించినప్పుడు ఏం జరిగిందంటే, క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారు, మరి బిగ్గరగా కేక వేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించాడు. వెంటనే దేవుడు ఆగి, నేను నీకేమి చేయగోరుచున్నాను అన్నాడు. అన్నప్పుడు వెంటనే ఆ గుడ్డివాడయ్యా నాకు చూపు లేదయ్యా అని ప్రాధేయపడ్డాడు. వెంటనే అతనికి చూపు వచ్చే ఏర్పాటు దేవుడు చేశాడు. ఆయన మీతో చెప్పునది చేయుడి. నిజంగా ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని ఆ గుడ్డివాడు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే లేఖన భాగాలు మనం పరిశీలన చేస్తూ ఉన్నట్లయితే మరికొన్ని విషయాలు బైబిల్లో మనం చూద్దాం. నోవహ్ ఉన్నాడు. నోవహ్ అంటే నెమ్మది. అలాంటి నోవహ్ కాలంలో జలప్రళయం అనేది రాబోతూ ఉన్నదని దేవుడు నోవహును హెచ్చరించాడు. హెచ్చరించి, ఇదిగో నేను చెప్తున్నాను, నువ్వు విజ్జయి, ఒక ఓడను నిర్మించు అని ఎప్పుడైతే తెలియజేశాడో చెప్పాడో దేవుడు చెప్పినట్లుగా భావించి ఒక ఓడను నిర్మించాడు. నోవహు దేవుడు చెప్పినది చేశాడు. ఆ రీతిగా మనం గమనించినట్లయితే నోవహు విషయంలో దేవుడు ప్రత్యేకమైన కృప చూపించాడు. తను, తన భార్య, ముగ్గురు కుమారులు, ముగ్గురు కోడళ్ళు అందరూ కూడా రక్షింపబడిన వారుగా ఉంటున్నారు. యెహోషువా 24:15 ఒక మాట ఉంటుంది, మీరు ఎవరిని సేవించినను సేవించకపోయినను, మీరు ఎవరిని సేవించినను సేవించకపోయినను, నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవించదు. అలాంటి ఒక గొప్ప తీర్మానం యెహోషువా చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని సంగమా, మనం గమనించినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నోవహుతో దేవుడు ఏం చెప్పాడో అది చేశాడు. అంత మాత్రమే కాదు, నోవహును తన ప్రజలైన వారితో హెచ్చరిక చేయించాడు. అప్పుడు నోవహు దేవుడు చెప్పినట్టు చేశాడు. జలప్రళయం రాబోతూ ఉన్నది, మీరందరూ కూడా ఇదిగో దేవుడు నాకు చెప్పిన పనిని నేను చేశాను, ఒక ఓడను నిర్మించాను, మీరందరూ కూడా ఆ ఓడలోనికి రండి. రమ్మని చెప్పినప్పుడు ఏం జరిగిందంటే, నోవహును ఎగతాళి చేశారు.
ఎవరు కూడా ఆ మాటలకు స్పందించలేదు ఎగతాళి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు నోవహు 120 సంవత్సరాలు బోధించాడు 120 సంవత్సరాలు జల ప్రళయం వస్తుంది దేవుని ఉగ్రత వస్తుంది దయచేసి అందరూ కూడా సిద్ధపాటు కలిగిన వారుగా రెండే వాళ్ళలో కంటే ఎవరు రాల అప్పుడు నోవహు నోవహు భార్య ముగ్గురు కుమారులు ముగ్గురు కోడళ్ళు మొత్తం 8 మంది ఆ ఓడలోనికి వెళ్ళారు దేవుడే ఆ ఓడ తలుపును మూసివేశాడు అంటే నోవహు ఏం చేసాడంటే ఆయన చెప్పినది చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా దేవుడు మీతో చెప్పినది చేస్తున్నారా లేదా మీ ఇష్టానుసారంగా మీరు జీవిస్తున్నారా ఒక్కసారి ఆలోచన చేయండి కనుక ప్రియ దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్న మాటలు మనం పరిశీలన చేసినట్లయితే ఆయన ఏదైతే చెప్తాడో దాన్ని మనం చేయాలి ప్రారంభంలో మనం గమనించిన మాట ఏంటంటే మరియమ్మ యేసుతో చెప్తుంది ఆయన మీతో చెప్పునది చేయుడి అది కానా అనే ఒక గ్రామం ఆ గ్రామంలో ఒక వివాహం జరుగుతుంది ఆ వివాహం మరియమ్మ తల్లి అంటే మరియమ్మ బంధువులు అని అనుకుంటాం ముందుగానే పెళ్ళికి వెళ్ళిపోయింది అక్కడ ఆచారం ఏంటంటే యూదుల శుద్ధీకరణ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ద్రాక్ష రసం ఇచ్చే అలవాటు ఎప్పుడైతే ఈ ద్రాక్ష రసం ఇవ్వటం ప్రారంభించారో అప్పుడు ఏం జరిగిందంటే ద్రాక్ష రసం అయిపోయింది అప్పుడు మరియం వచ్చి యేసుతో ఈ మాట చెప్పింది యేసును ఆ శిష్యులను ఆ వివాహానికి పిలవబడ్డారు అయితే మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఆయన ఆ రాతి బాణాలను కాళీ రాతి బాణాలను మీరు నింపండి అని చెప్పాడు నింపినప్పుడు ద్రాక్ష రసంగా ఆ నీరు మారింది అప్పుడు వచ్చిన వారందరికి కూడా ద్రాక్ష రసం ఇచ్చారు ద్రాక్ష రసం ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే అద్భుతం జరిగింది దేవుడు ఆ నీటిని ఆశీర్వదించాడు అద్భుతం చేశాడు అట్లాగా ప్రభు ఏ మాట అయితే చెప్తాడో ఆ మాటను మనం చేయాలి ఆ మాటను మనం చేస్తే దాని ప్రకారం అన్నీ కూడా జరుగుతాయి కనుక ప్రియ దేవుని బిడ్డలారా దేవుని సంగమా ఈ టీవీ ప్రేక్షకులారా మీరందరూ కూడా దేవుడు చెప్పినది చేయాలి దేవుడు చెప్పినది చేయాలి దేవుడు తన శిష్యులతో ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో తెలియపరచబడుతున్న మాట శిష్యులతో చెప్పిన మాట మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి మరి నాడు అనేక మంది దేవుని యొక్క సువార్తను వెదజల్లుతూ ఉన్నారు ఎంతో మంది వారి జీవితాల్లో
దేవుని కార్యాన్ని వారు జరిగిస్తూ ఉన్నారు. ఈనాటి వరకు కూడా దేవుని యొక్క వాక్యం ప్రజలలో ఉంది. దేవుని వాక్యం వినిపించబడతా ఉన్నది. రక్షణ పొందేవారు పొందుతూ ఉన్నారు, మార్మన్స్ పొందేవారు పొందుతూ ఉన్నారు, పాప క్షమాపణ పొందేవారు పొందుకుంటూ ఉన్నారు. ఆ రీతిగా మనం కూడా ఆయన చెప్పినది చేయాలి. మూడవదిగా మనం గమనించినట్లయితే ఆయన తన శిష్యులతో ఈ రీతిగా చెబుతూ ఉన్నాడు, మీరు వచ్చి నన్ను వెంబడించండి, నేను మిమ్మలను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అన్నాడు. నిజంగా ఎప్పుడైతే ఆ మాట అన్నాడో శిష్యులు చేసే పని చేపలు పట్టడం, చేపలు అమ్ముకోవటం, వలలు బాగు చేసుకోవటం, దోణులు సిద్ధపరచుకోవటం, ఇవన్నీ చేశారు. ఎప్పుడైతే ప్రభు ఈ మాట చెప్పాడో ఆ మాటకు విధేయత చూపించారు, ప్రభు చెప్పినట్టు చేయటానికి సిద్ధపడ్డారు. విద్య లేని పామరులు అయినప్పటికీ కూడా ప్రభు ఏదైతే చెప్పాడో దానికి లోబడి భయపడి వారు చెప్పినది చేస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మూడవదిగా శిష్యులు కూడా ఆయన చెప్పినది చేశారు, ఆయన వెంబడించారు మరణము వరకు. ఆయనను వెంబడించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే, దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉన్నట్లయితే, ఆయన మీతో చెప్పినది చేయుడి అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇకపోతే చివరిగా మనం గమనించినట్లయితే, యోనాతో ప్రభు చెప్తూ ఉన్నాడు, నీవు నినివే పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించు, అక్కడి వారందరూ కూడా భయంకరమైన పాపములో మునిగి తేలుతున్నారు, అలాంటి వారికి వెళ్ళి దేవుని ఉగ్రత, ఆయన ప్రచండ కోపం అనేది రగులుకొని ఆ నినివే పట్టణాన్ని ఆయన అగ్నితో దహనం చేయబోతూ ఉన్నాడు. ఆ విషయాన్ని చెప్పన్నాడు యోనాతోటి. అయితే యోనా ఆయన చెప్పినది చేయకుండా తన ఇష్టానుసారంగా నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షిష్ పట్టణానికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక ప్రవక్తే దేవుని యొక్క మాట వినకపోతే సామాన్య మానవుడు ఏ రీతిగా వినగలడు, చేయగలడు? ఇక చివరిగా మనం చూస్తూ ఉన్నట్లే మత్తయి, అంటే లేవి, తను యూదుడైనప్పటికీ కూడా రోమా ప్రభుత్వంలో బిల్ కలెక్టర్గా, సుంకపు గుత్తదారుడిగా పనిచేస్తున్నాడు. ఒకరోజు యేసు ప్రభు వారు తన శిష్యులతో బయలుదేరి మార్గ మధ్యమున వెళుతూ ఉండగా ఈ మత్తయి ఏం చేశాడంటే పన్నులు వసూలు చేస్తూ ఉన్నాడు, సుంకం మెట్టు దగ్గర కూర్చొని వసూలు చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే ఆ సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అతను ప్రభు అతన్ని చూచి పిలిచాడు, మత్తయి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. వెంటనే తన ఉద్యోగాన్ని వదిలిపెట్టి, ఆ బిల్ కలెక్టర్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సుంకపు వసూలు చేసే పనిని వదిలిపెట్టి ఆయనను వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నలుగురు వ్యక్తుల గురించి మనం విన్నాం. మొట్టమొదటిగా యేసు తల్లి మరియ గురించి,
ఆయన మీతో చెప్పినది చేయుడి. రెండవదిగా అబ్రహాం దేవుడు చెప్పినది చేశాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నట్లయితే ప్రభు వారితో మాట్లాడిన మాటలు ఎంతో అద్భుతమైనవిగా గ్రహించారు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఈ నాలుగు సందర్భాలు యోనా గురించి, మత్తయి గురించి, నోవహు గురించి, అబ్రహాం గురించి, యేసు తల్లి చెప్పిన మాటలను గురించి మనం విన్నాము. బైబిల్ గ్రంథంలో పరిశీలన చేశాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రం నాయన, మీకు వందనాలు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా మీ దాసుని మరుగుపరిచి ఈ రీతిగా నాయన వర్తమానం అందించడానికి మీరు చూపించిన గొప్ప కృప కొరకే మీకు వందనాలు. కృపలో భద్రపరచండి, మీ సాక్షిగా నిలవబెట్టుకున్నాను. ఆ ఈ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ మేడినపేట శారదా నగర్ సంఘం తరపున ఈనాడు సువార్త వెదజల్లుతూ ఉంటుండగా ఈ టీవీ ద్వారా, ప్రార్థనా శక్తి టీవీ ద్వారా తెలియజేస్తూ ఉంటుండగా అనేక మంది ఇన్స్పైర్ అయి వారు మనసు పొందటానికి, పాపక్షమాపణ పొందటానికి ముందుకు రాగలుగుటకు సహాయం చేయండి. యేసు నామమును అడుగుచుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీ ప్రియ బిడలకు, వారికి కలిగిన సమస్తానికి, టీవీ వర్తమానాలు వింటున్న ప్రేక్షకులందరికీ, సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ మేడినపేట శారదా నగర్ తరపున వందనాలు చెల్లిస్తూ బిడలను దీవిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్.